అందరికీ సహరం ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం పారాయణ చేద్దామండి కార్తీక ద్వాదశి మహత్యము సువీర శృతికీర్తి కథ కార్తీక ద్వాదశి మహత్యం గురించి పన్నెండో అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో కూడా కార్తీక ద్వాదశి మహత్యం గురించే తెలుసుకోబోతున్నాం అంటే కార్తీక ద్వాదశి మహత్యం అంటే చాలా గొప్పదన్నమాట ఇప్పుడు ఈరోజు పారాయణలోకి వెళ్ళిపోదామండి వారు ఇంకా ఇలా చెప్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయదగిన ధర్మాలను చెప్తాను నువ్వు మంచి మనస్తో విను ఆ ధర్మాలన్నీ చాలా గొప్పవి రాజా కార్తీక ధర్మంలో మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ కూడా అందరూ చేయదగినవి చేనీయళ్ల పాపం సంభవిస్తుంది ఇది నిజం సంసార సముద్రం నుండి దాటాలనుకునేవాళ్లు నరకభయం కలవారు కూడా ఈ ధర్మాల్ని తప్పక చేయాలి కార్తీక మాసంలో కన్యాదానం ప్రాతస్నానం అంటే తెల్లవారుజామున స్నానం మంచి బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనం చేయించడం ధనం ఇవ్వడం విద్యాదానం వస్త్రదానం అన్నదానం ఇవి చాలా ముఖ్యమైనవి కార్తీక మాసంలో ధనం లేని బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనం చేయించి దక్షిణ ఇచ్చినయళ్ళ అనేక జన్మల్లో చేస్తాయి ఉపనయనం చేయిస్తే గనుక ఆ వటుచే చేయబడిన గాయత్రి జప ఫలాల వలన మన పంచమహాపాతకాలు నశిస్తాయి గాయత్రి జపం హరిపూజ వేద విద్యాదానం వీటి ఫలితం చెప్పడం ఎవరి తరం కూడా కాదు పదివేల చెరువులు తవ్వించిన పుణ్యం నూరు రావి చెట్లు పాతించిన పుణ్యం నూరు నూతులు దిగుడు బావులు తవ్వించిన పుణ్యం నూరు తోటలు వేయించిన పుణ్యం ఒక బ్రాహ్మణునికి ఉపనయం చేయించిన పుణ్యానికి పదహారవంతుకు కూడా రావు కార్తీక మాసంలో ఉపనయన దానం చేసి తర్వాత మాఘమాసంలో కానీ వైశాఖమాసంలో కానీ ఉపనయనం చేయించాలి మంచివాళ్ళు శ్రోత్రియులు అగు బ్రాహ్మణ కుమారులకు ఉపనయం చేయించిన వేళ అనంత ఫలం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్పారు ఈ ఉపనయనాలు చేయించడానికి సంకల్పం కార్తీక మాసంలోనే చేయాలి ఇలా చేస్తే గనక వచ్చే ఫలితం గురించి చెప్పడానికి భూమి మీద ఉన్నవాళ్ళు కానీ స్వర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరికీ సామర్థ్యం లేదు అంత ఫలితం వస్తుందన్నమాట పరద్రవ్యం వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఏడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగుతుంది అంటే ఎదరోళ్ళు ఇచ్చిన డబ్బుతో తీర్థయాత్రలు చేసినా బ్రాహ్మణులకు సంతర్పణ చేసినా కూడా దాని ఫలితం డబ్బు ఇచ్చిన వాళ్ళకే వెళ్తుందన్నమాట కార్తీక మాసంలో డబ్బు ఇచ్చి ఒక బ్రాహ్మణుడికి ఉపనయనం కానీ వివాహం కానీ చేయితే చాలా ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు తాను చేసిన పాపాల నుంచి విముక్తి అవుతాడు తన పెద్దలకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడు అవుతాడు ఓ జనక మహారాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి ఉంది చెప్తాను చాలా శ్రద్ధగా విను యుగంలో వంగదేశమున సువీరుడని రాజు కళ్ళు చాలా పరాక్రమవంతుడు ఈ రాజు అలాగే దుర్మార్గుడు కూడా ఆ రాజు కొంతకాలానికి దైవయోగం వలన దాయాదుల చేత జయింపబడిన రాజ్యం పోగొట్టుకుని భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యానికి వెళ్ళి ధనం లేక జీవించడానికి చాలా కష్టపడుతున్నాడు ఆ అరణ్యంలో రాజు భార్య దొరికిన పళ్ళలా తింటూ కాలాన్ని గడుపుతున్నారు ఇలా ఉండగా రాజు భార్య గర్భవతయింది నర్మదా తీరంలో రాజు ఒక కుటీరాన్ని నిర్మించాడు ఆ కుటీరంలో రాజు భార్య ఒక అందమైన బాలిక్ జన్మనిచ్చింది రాజు అరణ్యంలో నివసించటం వనంలో తిరగటం అందున అమ్మాయి పుట్టడం ఆ అమ్మాయిని పెంచడానికి ధనం లేకపోవడం వీటిని తలుచుకుని తను ముందు చేసిన పాపాలని గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయిని పెంచుకుంటూ ఉన్నారు తరువాత అమ్మాయి వృద్ధి చెంది సౌందర్యంతోనూ లావణ్యంతోను చాలా అందంగా చూసేవాళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది చాలా చక్కగా అందంగా తయారైంది ఆ అందంగా ఉన్న అమ్మాయిని ఒక మునుకుమారుడు చూసి రాజుతో ఇలా అంటున్నాడు రాజా సువీరా నీ కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యి అని అడిగాడు ఆ మాట విని రాజు మునుకుమారా నేను దరిద్రుని కనుక నేను కోరినంత ధనం గనుక నువ్వు ఇస్తే కనుక నేను నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు ఆ మాట విని మునుకుమారుడు ఇలా అంటున్నాడు ఆ కన్యం మీద ఉన్న ప్రేమతో ఇలా అంటున్నాడు ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి నీకు ఇస్తాను దాంతో నీవు రాజ్యమందు సుఖంగా ఉండు అని మున్కుమారుడు చెప్పాడు ఆ మాట విని రాజు సంతోషించి అలాగే చేస్తాను అని చెప్పాడు తరువాత మునుకుమారుడు ఆ నర్మదా తీరంలోనే తపస్సు చేసి ఎక్కువ ధనాన్ని సంపాదించి ఆ ధనాన్నంతా రాజుకిచ్చాడు అప్పుడు రాజు ఆ ధనాన్నంతా తీసుకుని ఆనందంతో తృప్తితో మునుకుమారుడికి తన కూతుర్నిచ్చి తన యొక్క గృహంలో చెప్పబడిన ప్రకారం వివాహం అరణ్యమందే చేశాడు తరువాత అమ్మాయి వివాహం కాగానే భర్త దగ్గరికి వెళ్ళిపోయింది రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో అంటే కూతురు నమ్ముకున్న ధనంతో తాను తన భార్య జీవిస్తున్నారు రాజు భార్య తిరిగి ఇంకో అమ్మాయికి జన్మనిచ్చింది రాజు దాన్ని చూసి సంతోషించి ఈసారి ఈ అమ్మాయిని విక్రయించినేళ్ళ చాలా ద్రవ్యం అంటే ధనం వస్తుంది దాంతో నా జీవితం అంతా గడిచిపోతుంది అని చాలా సంతోషించాడు రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్య వసం చేత ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి పర్ణశాలలో ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతుర్ని చూసి కౌండిన్యగోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నువ్వు నువ్వెవరు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావు అని అడిగాడు రాజు ఇలా అంటున్నాడు దారిద్ర్యంతో సమానమైన దుఃఖము మృతితో సమానమైన శోకము భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖాలేమీ లేవు కాబట్టి దారిద్ర్య దుఃఖంతో సాకమూల ఫలాదులను భుజింపుచూ ఈ వనం నివాసం చేస్తున్నాను అని చెప్పాడు రాజు ఈ అరణ్యంలోనే పర్ణశాలలో నాకు ఒక కుమార్తె కలిగింది ఆ అమ్మాయిని యవ్వనం రాగానే ఎక్కువ డబ్బు తీసుకుని ఒక ముని ఇచ్చి పెళ్లి చేశాను ఆ ధనంతో సుఖంగా జీవిస్తున్నాను అని రాజు చెప్పాడు ఈ రాజు అన్న మాటలు విని యతీశ్వరుడు ఇలా అంటున్నాడు రాజా ఎంత పని చేస్తవి మూడుని వలె పాపాలను సంపాదించుకుంటవి కన్యాద్రవ్యం చేత జీవించువాడు యమలోకంలో అసిపత్రవనమును నరకంలో నివసిస్తాడు కన్యాద్రవ్యం చేత దేవతలు ఋషులు పితరులను తృప్తి చేయుచున్నవానికి పితృదేవతలు ప్రతి జన్మమందు ఇతనికి పుత్రులు కలుగకుండు కాక అని సాపాన్నిస్తారు కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయు పాపాత్ముడు రౌరవ నరకాన్ని పొందుతాడు మస్తమైన పాపాలకు ప్రాయ్చిత్వం ఉండగాని కన్యా విక్రయ పాపానికి ప్రాయచ్ఛిత్వం ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి ఈ కార్తీక మాసంలో శుక్లపక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణాలతో అలంకరించి కన్య ఆ కన్యని దానం ఇచ్చి వివాహం చెయ్యి అని యతీశ్వరుడు చెప్పాడు కార్తీక మాసంలో యుక్త వయస్సుడైన విద్య తేజస్సు శీలవంతుడు అయిన వరుణకు కన్యను దానం చేస్తే వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు యథోక్త ప్రకారంగా దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలను చేసిన వాడు పొందేడి ఫలాన్ని పొందుతాడు ఇలా యతీశ్వరుడు చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాసతో ఇలా అంటున్నాడు బ్రాహ్మండా ఇది ఏమి మాట పుత్రధారాదులు గృహక్షేత్రాదులు వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహంను సుఖపెట్టి భోగించాలి కాని ధర్మమనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి ఫలమనగా ఏమిటి ఎట్లయినా ధనమును సంపాదించి సుఖించుట ముఖ్యము నా ఈ రెండవ కూతుర్ని ఎక్కువ డబ్బు ఇచ్చి పెళ్లి చేసి ఆ డబ్బుతో సుఖాలని అనుభవిస్తాను నీకెందుకు నీ దారిని నువ్వు పో అని యతీశ్వరుతో అన్నాడు రాజు మాట విని యతీశ్వరుడు స్నానం కొరకు నర్మదా నదికి వెళ్ళాడు తర్వాత కొంతకాలానికి ఆ అరణ్యమందే సువీరుడు చనిపోయాడు యమదూతలు వచ్చి పాసాలతో ఆ రాజును కట్టి యమలోకానికి తీసుకుని వెళ్లారు అతడు యముడు అతన్ని చూసి కళ్ళేర చేసి అనేక నరకములందు యాతలను అసిపత్ర వనమందు రాజును రాజు పిత్తలను కూడా పడవేయించాడు అసిపత్ర వనమనగా కత్తులే ఆకులుగాగల వృక్షాలతో కూడిన చిక్కని వనం సువీరుని వంశంలో శృతకీర్తి అని రాజకుడు ఉన్నాడు అతడు సమస్త ధర్మాలను తెలిసినవాడు నూరు యజ్ఞాలు చేసి ధర్మంగా రాజ్యపాలన కావించాడు స్వర్గానికి పోయి ఇంద్రాదుల చేత కూడా సేవించబడుతున్నాడు ఈ శృతకీర్తిని సువీరుని పాప శేషం చేత స్వర్గం నుండి నరకానంలో పడవేశారు యమదూతలు పుణ్యం చేసిన నన్ను యమలోకమందు ఉంచినారని విచారించుకుని ధైర్యంతో యమునితో ఇలా అంటున్నాడు ర్వము తెలిసిన యమధర్మరాజా నా మాట విను ఎంతమాత్రమును పాపము చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది అయ్యో ఋషీశ్వర్లు చెప్పిన ధర్మాలన్నీ వృధాగా పోయాయే ఇదిగాక స్వర్గముందున్న నాకు నరకంలో పట్టు ఎందుకు పడవేశారు అని అడిగాడు శృతకీర్తి మహారాజు చెప్పిన మాటలు విని యమధర్మరాజు లా అంటున్నాడు శృతికీర్తి నీ మాట సత్యమే కాని నీ వంశంలో ఉన్న సువీరుడని వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యం చేత జీవించాడు ఆ పాపం చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు తర్వాత భూమి యందు దుష్టయోనులందు కూడా జన్మిస్తారు అని చెప్పాడు యమధర్మరాజు ధర్మరాజు ఇలా అంటున్నాడు శృతుకీర్తి విను సూర్యుని యొక్క రెండో కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు వర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది ఆ అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు కాబట్టి నీవు నా వరం వలన ఈ దేహంతో అచ్చడికి పోయి అచ్చడున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసంలో ఆ కన్యను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానం చేయించు అని చెప్పాడు కార్తీక మాసంలో సర్వాలంకారయుక్తమైన కన్యను వరుణుకిచ్చివాడు లోకాధిపతి అగును శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానం చేటుకు కన్యాసంతానం లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధనమిచ్చినేళ్ల ధనదాతయును లోకాధిపతి అగును అమ్మాయిలు పుట్టనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యను తీసుకుని వరుణుకిచ్చి వివాహం చేసిన ఏడల కన్యాదాన ఫలాన్ని పొందుతాడు కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణకు కన్యామూల్యం ఇమ్ము నీ పితరులందరూ తృప్తినుంది నిత్యము సంతోషింతురు శృతికీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వరప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానము చేశాను ఆ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖంగా నుండెను తరువాత శృతికీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దానిచేత వాణిపితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి తానును యథాగతముగా స్వర్గమునకు చేరెను కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే గనక సమస్త పాపాల నుండి విముక్తులగుతారు ఇందుకు సందేహం లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహములకు సహాయం చేస్తే వారి పుణ్యానికి అంతం లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతము ఆచరించేవాడు హరి సాహిత్యాన్ని పొందుతాడు ఇది నిజము నా మాట నమ్ము ఈ ప్రకారంగా కార్తీక వ్రతము ఆచరించని వారు రౌరవ నరకాన్ని పొందుతారు అని వశిష్ట మహర్షి జనక మహారాజుతో చెప్పారు ఇది కార్తీక పురాణము పదమూడు అధ్యాయము సమాప్తం జై సాయిరామ్